రాజన్న సిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గూడులేని నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఐటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పరిస్థితులతో సక్కటి ప్రమాణాలతో ఇల్లు కట్టి అక్కడ ప్రైవేట్ బిల్డర్లు అమ్ముతారు. ఆ స్థాయిలో ఈ రోజు ప్రభుత్వమే సర్వము ఖర్చు పెట్టి మీ దగ్గర నుండి ఒక్క పైసా ఆశించకుండా ఒక పైసా కూడా మీరు కట్టవలసిన అవసరం లేకుండా గౌరవ పెద్దలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారత దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారికి మనందరం కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో వారికి ధన్యవాదాలు చెప్పాలని నేను కోరుతాను. కేసీఆర్ గారు ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ ఆలోచన చేసినా భారత దేశానికి దిక్సూచిగా సంక్షేమ పథకాల విషయంలో భారత దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడే విధంగా వారి కార్యక్రమాలు తీసుకుంటారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు బంధు లాంటి కార్యక్రమం తెచ్చినా రైతు బీమా లాంటి కార్యక్రమం తెచ్చినా ఇంటింటికి నల్ల నీళ్ళిచ్చే మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం తెచ్చినా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లాంటి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా అది ఒక కేసీఆర్ కే చెల్లింది ఆయనకు మాత్రమే ఈ రోజు ఆ కల్పన ఆ విజన్ అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది చిన్న విషయం కాదు. మొత్తం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 18,000 కోట్ల రూపాయలతో మనం ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటా ఉన్నాం. మొన్న నేను మహబూబ్ నగర్ జిల్లాకు పోయినా అక్కడ కోడుగుల అనుకుంటా ఊరి పేరు ఆ ఊళ్ళో మొన్న అక్కడ కూడా ఇట్లా ఇదే పద్ధతిలో ఒక చిన్న ఊరు 2,000 జనాభా అక్కడ కూడా ఒకటే ఊర్లో 65 ఇళ్ళు అక్కడ స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు నేను కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ రకంగా ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని కాదు, పల్లె పట్టణం అనే తేడా లేదు. పేదలు ఎక్కడున్నారో అక్కడే ఇట్లాంటి ఇళ్ల నిర్మాణానికి 280,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఈరోజు పెద్ద మొత్తంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ఇళ్ల నిర్మాణాన్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అయితే కొంతమంది ఇంకా కూడా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాధపడుతూ ఉన్నారు మాకెప్పుడు వస్తాయని చెప్పి. వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారికి మీ బాధ కూడా తెలుసు, అతి తొందరలోనే తప్పకుండా మీకు కూడా న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయంలో ఎవరు అనుమాన పడాల్సిన అవసరం కూడా లేదని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే 155 మీ సర్పంచ్ గారు చెప్తున్నారు అన్న 155 మందికి వచ్చినాయి, ఇంకో 60-70 మంది మిగిలిపోయి ఉన్నారు, వాళ్ళకు కూడా తప్పకుండా అందజేసే బాధ్యత మాదే చెప్పుకోలేదు. ఈ సందర్భంగా సాఫ్ సఫాయి కోసం గ్రామ పంచాయతీ చేసిందంటే మీరే చేసుకుంటే మంచిది. దానికోసం ఒక షాప్ లేచి దాని మీద వచ్చే కిరాయ మీరో ఇద్దరు ముగ్గురు మనుషులు పెట్టుకుంటే పెడితే ఈ బయటంతా ఆవరణ కూడా మంచిగా ఉంటుంది. అంతేనా? సంతోషమా? ఇల్లు చూసుకున్నావా? बहुत बहुत शुक्रिया केसीआर को, केटीआर को बहुत शुक्रिया. ఐదు వందలు